గ్రామ వాలంటీర్ గా పనిచేస్తున్న బుర్రె రవికుమార్ అదే గ్రామానికి చెందిన వివాహితపై అత్యాచార యత్నానికి పాల్పడిన సంఘటన తూర్పు గోదావరి జిల్లా అనపతి నియోజకవర్గం బిక్కవోలు మండలం కొంకుదురు గ్రామంలో చోటు చేసుకుంది. ఈ విషయంపై ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడారు. 2 రోజుల క్రితం బాధితురాలి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు పోలీసులు అధికారులు కేసు నమోదు చేయలేదని ఆరోపించారు. ఈ అత్యాచార సంఘటనను వైసీపీ నాయకులు అణిచివేస్తున్నారని, ఇప్పటి వరకు అధికారులు కూడా మీడియాకు తెలియపరచలేదని, స్థానిక వైసీపీ నాయకులు ప్రోద్బలంతో రాజీ కుదుర్చే విధంగా బాధితురాలిని ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. భారతదేశంలోనే మహిళల రక్షణకు ప్రతిష్టాత్మకంగా దిశా చట్టం చేశామని చెప్పుకుంటున్న వైఎస్ఆర్సీపీ నాయకులు ఈ అత్యాచార సంఘటనపై వైఎస్ఆర్సీపీ నాయకులు స్పందించాలని డిమాండ్ చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు వాలంటీర్ వ్యవస్థ పనితీరుపై స్పందిస్తే అవహేళన చేసిన వైసీపీ నాయకులు నిందితుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితురాలికి న్యాయం జరిగేలా టీడీపీ ఏ కార్యక్రమం చేయడానికైనా సిద్ధమని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. గ్రామానికి చెందిన సాకా మొకాలమ్మ, భర్త పేరు దావీదనే రాజు, దావీదనే రాజు భార్య సాకా మొకాలమ్మ పైన కుంకుదురు గ్రామానికి చెందిన బుర్రె రవికుమార్ అనే గ్రామ వాలంటీరు అత్యాచార యత్నం చేయడం, దాన్ని ఆవిడ ప్రతిఘటించడం, భర్త గమనించడం, ఇవన్నీ జరగడం జరిగింది. అటువంటి పరిస్థితిలో ఈ సాకా నౌకాలమ్మ కుటుంబ సభ్యులు బిక్కవోలు పోలీస్ స్టేషన్ను ఆశ్రయించడం, 2 రోజుల నుంచి కూడా బిక్కవోలు పోలీస్ స్టేషన్లో దీనిపైన ఏ విధమైన కేసు నమోదు చేయకుండా స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకుల ఒత్తిడి వలన కేసు నమోదు చేయకుండా తాత్సారం చేయడమే కాకుండా వాలంటీర్ని ఎవరైతే ఈ బాధిత మహిళ ఉన్నారో ఆ బాధిత మహిళతో కాంప్రమైజ్ చేసుకోవాలని పోలీసులు ఒత్తిడి తీసుకురావడం, మరి వాళ్ళ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా దిశ చట్టాన్ని చేశాం, మహిళల రక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఉంది అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం. అటువంటి పరిస్థితిలో ఈ జగన్మోహన్ రెడ్డి గారే ప్రవేశపెట్టిన వాలంటీర్ వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తూ ఉందో ఇవాళ కుంకుదురు గ్రామంలో జరిగిన సంఘటన మరి గుర్తుకు తెస్తూ ఉంది. ఇది సభ్య సమాజానికే ఒక మాయను మచ్చగా మిగిలిపోయే పరిస్థితి.